వంశీచందర్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు సార్ నమస్కారం ఎలా ఉన్నారు యా గుడ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ విషయూ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి మీకు బిగ్ టీవీ యాజమాన్యానికి మీ ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వంశీచంద్ర రెడ్డి గారు మనం అనేక విషయాలపైన మాట్లాడుకుందాం మాట్లాడే ముందు నిన్నటికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ టిక్కెట్ విషయంలో ఆయన నోటి నుంచి ఏ పలుకులు వచ్చాయి అశేష జనాల ముందు ఆయన ఏం చెప్పారో ఒక్కసారి మనం చూద్దాం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో వేలు దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా రైట్ రెడ్డి గారు చూశారు సో ముఖ్యంగా ఇంటర్వ్యూలో అనేక విషయాలు నేను అడుగుతా అంటే కొడంగల్లోనే యాభై వేల మెజారిటీని ముఖ్యమంత్రి గారు ఫిక్స్ చేసేశారు మరి మీ మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు సి మహబూబ్ నగర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి శాసనసభ్యులైనా వారింది వారి ప్రభావం కానీ వారి ఇన్ఫ్లుయెన్స్ కానీ వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత కొడంగల్ వరకు పరిమితం కాదు మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ ఎట్లయితే మా కొడంగల్ బిడ్డ రేవంత్ రెడ్డి అని అనుకుంటుందో కొడంగల్ మొత్తం పాలమూరు జిల్లా కూడా మా పాలమూరు బిడ్డ మా బిడ్డ రేవంత్ రెడ్డి అని అనుకుంటారు సో కొడంగల్లో యాభై వేలు రేవంత్ రెడ్డి గారు మెజార్టీ ఇవ్వమని అడుగుతున్నారంటే ఆ నియో లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా యాభై వేల మెజార్టీ కోసం మేమందరం పనిచేస్తాము ఖచ్చితంగా రెండు లక్షలకి తగ్గకుండా మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని మేము రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవబోతున్నాము మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రజా పాలన అందిస్తున్నటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నారు అలానే అది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి జిల్లా కాబట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం అలానే నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెండూ కూడా అత్యధిక మెజార్టీతో రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవబోతున్నాము రైట్ మరి నిన్న ఈ సభ అయిన తర్వాత ప్రజల నుంచి